నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ దిస్ ఇస్ తేజస్వి స్టార్ బ్యాట్స్మెన్ క్రీజ్ లోకి వచ్చారు అప్పటి వరకు పరుగులను కట్టడి చేసిన ప్రత్యర్థి బౌలర్ల అసలు సత్తా ఇక బయటపడనుంది వచ్చి రాగానే సిక్సర్ తో ఆ స్టార్ బ్యాట్స్మెన్ తన మూడ్ ఏమిటో స్పష్టం చేశాడు తెలంగాణ రాజకీయాల్లోనూ ప్రస్తుతం ఇదే పరిస్థితి నెలకొని ఉందని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు తాజాగా జరుగుతున్న బడ్జెట్ సమావేశాలకు విపక్ష నేత భారస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు అసెంబ్లీకి హాజరయ్యారు అంతేనా ఏకంగా మీడియా పాయింట్ కు వచ్చి బడ్జెట్ రేవంత్ సర్కార్ ను చీల్చి చెండాడారు అసెంబ్లీలో బడ్జెట్ పై చర్చలో అంశాల వారీగా ఎండగడతామని స్పష్టం చేశారు తమ అధినేత కేసీఆర్ సభలోకి రావడమే కాకుండా తన వాగ్దాటితో అదరగొట్టడంతో భారాసా ఎమ్మెల్యేలతో పాటు శ్రేణుల్లోనూ రణోత్సాహం పెల్లుబుకుతోంది అసెంబ్లీ సమావేశాలు ఇక రంజుగా కొనసాగనున్నాయని అధికార పక్షంతో పాటు అందరూ అంచనా వేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు నుండి రెండు వేల తొమ్మిది సమావేశాల్లో జరిగినట్టు ఇకపై కూడా అంతకు మించి వాడి వేడిగా జరుగుతాయని భావిస్తున్నారు సవాళ్లను స్వయంగా ఎదుర్కొనేందుకు కేసీఆర్ఏ స్వయంగా రంగంలోకి దిగడంతో ఇక వలసలకు చెక్ పడినట్టేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు అంతేకాకుండా కేటీఆర్ హరీష్ ల రూపంలో బలంగా ఉన్న ప్రతిపక్షాన్ని ఆయా అంశాలకు సంబంధించి ప్రత్యేక వ్యూహాలతో అధికార పక్షాన్ని తూట్లు పడిచి అల్లకల్లోలం చేసేందుకు అధినేత కేసీఆర్ పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు ఒక్కో పథకం గురించి సమగ్ర సమాచారంతో లోప భూయిష్ట విధానాలను ఏ విధంగా ఉదాహరణలతో సహా ఎండగట్టాలో స్వయంగా రచిస్తున్నట్లు సమాచారం ఇక క్షేత్ర స్థాయిలో కూడా బలమైన పోరాటాలకు సిద్ధం కావాలని అధినేత కేసీఆర్ శ్రేణులకు ఇప్పటికే పిలుపునిచ్చారు స్పష్టమైన కార్యాచరణ క్షేత్రస్థాయిలో ఆందోళనలకు శ్రీకారం చుట్టాలని కేటీఆర్ హరీష్ లు నాయకత్వంలో శ్రేణులు కథం తొక్కాలని ఆయన ఇప్పటికే పలుసార్లు అంతర్గత సమావేశాల్లో విపులంగా చర్చించారని చెబుతున్నారు ముఖ్యంగా భారాసా ప్రవేశపెట్టిన రైతు బంధు అంశంలో అన్నదాతలను సమాయత్తపరచాలని కేసీఆర్ భావిస్తున్నారు రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా పేరుతో కళ్లబొల్లి కబుర్లు చెబుతూ కాలం గడుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గణాంకాలతో సహా భారాసా ఎంత మేలు చేసింది వివరిస్తూ రైతులను ఆందోళనలకు సంసిద్ధం చేయాలని కేసీఆర్ నేతలతో భేటీలో చెప్పినట్లు సమాచారం తెలంగాణలో తొంభై రెండు శాతం మంది చిన్న సన్నకారు రైతులే ఉన్నారని భారాసా అధినేత స్పష్టం చేస్తూ వారికి ప్రతి ఏటా సకాలంలో రైతు బంధును అందించి ఎంత మేలు చేసింది వివరించాలని ఇందుకు సమగ్ర కార్యాచరణకు రూపకల్పన చేయాలని ఆయన నేతలకు ఉపదేశించారు రైతు బంధు విషయంలో తామేదో పొరపాట్లు చేసినట్టు కాంగ్రెస్ నేతలు నానాయాగి చేస్తున్నారని దీన్ని సూటిగా తిప్పికొట్టాలని ఆయన నేతలకు స్పష్టం చేసినట్లు చెబుతున్నారు అలాగే రైతు బీమా విషయంలోనూ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ఉద్యమించారు చెప్పినట్టు సమాచారం ఎక్కడ తప్పు ఏ విధంగా జరిగిందో వివరాలు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం నానాయాగి చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు నేతలు చెబుతున్నారు ఇక రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలకు క్షేత్ర స్థాయిలో సమాచారానికి పొంతన ఉండడం లేదని కేసీఆర్ స్పష్టం చేస్తున్నారు ఇందుకు సంబంధించిన సమగ్ర సమాచారంతో రేవంత్ సర్కార్ నిజస్వరూపాన్ని సమాజానికి వెల్లడించాలని ఆయన వ్యూహాలు రచిస్తున్నట్లు చెబుతున్నారు నిబంధనల పేరుతో రైతులను దారుణంగా రేవంత్ ప్రభుత్వం వంచిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అటు అసెంబ్లీలోనూ ఇటు క్షేత్ర స్థాయిలోనూ పూర్తి స్థాయిలో పోరుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెబుతున్నారు అయితే ఇటు ప్రభుత్వం కూడా కేసీఆర్ సభకు రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైందని సమాచారం భారాసాపై అంశాల వారీగానే తాము కూడా ఎదురుదాడికి సంసిద్ధంగానే ఉన్నామని పాలకపక్ష నేతలు చెబుతున్నారు ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి తన పదునైన విమర్శలతో కేసీఆర్ ను టార్గెట్ చేసుకుంటున్నట్టు సమాచారం ఇందుకు సంబంధించిన డేటా బేస్ ను ఆయన ఇప్పటికే పూర్తిగా అధ్యయనం చేశారని అంటున్నారు ప్రతి ఒక్క అంశంలోనూ కేసీఆర్ ను సూటిగా ఆధారాలతో సహా సభాముఖంగా అడిగేస్తానని సన్నిహితుల వద్ద రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు భారాస అధినేత కేసీఆర్ ను ఎట్టకేలకు విపక్ష స్థానంలో కూర్చోబెట్టి కల్లారా వీక్షించాలన్న తన చిరకాల వాంచ నెరవేరిందని రేవంత్ రెడ్డి ఎంతో ఖుషీగా ఉన్నట్లు సన్నిహితుల సమాచారం బడ్జెట్ సందర్భంగా మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ చెలరేగిపోయిన విధానాన్ని ఆయన వాగ్దాటిని చూశారు కదా ఇక నా విమర్శనాస్త్రాలని చీల్చి చెండాడే విధానాన్ని అసెంబ్లీ సాక్షిగా చూడండి సమరోత్సాహంతో వ్యాఖ్యానించినట్టు సమాచారం దీంతో ఇటు అసెంబ్లీలోనూ వెలుపల కూడా ఇరువురి మధ్య పదునైన విమర్శలు ప్రతి విమర్శనాస్త్రాలు సంధించుకోవడం కనిపిస్తుందని చెబుతున్నారు ఏదేమైనా ఇరువురి పరాక్రమం ఖచ్చితంగా తెలంగాణకు మేలే చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు